తడి ఇసుకలో పూచిన పువ్వు తన రచన ద్వారా సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీరు తుడిచినటువంటి ఒక రచయిత కథ డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆకాశం నుంచి మెత్తటి మల్లెరేకులు మృదువుగా కురుస్తున్నట్లు మంచు కురుస్తోంది ఆ మంచును ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్లు చల్లటి గాలి వీస్తోంది చల్లదనానికి శిలా అయిపోయినట్టు ప్రకృతి సర్వం కదలలేనట్టు నిశ్శబ్దంగా ఉంది చెట్లన్నీ మల్లెల ముసుగులు వేసుకున్నాయి దారి అంతా తెల్లటి మెత్తటి మంచు మల్లె తివాచీలా పరుచుకుని ఉంది అంత చలిలో కూడా ఒకరొకరుగా వస్తున్న ప్రజలను చూస్తున్న రిచర్డ్ పాల్ మనసు ఉప్పొంగింది ఏ రచయితకు లభించిన పురస్కారం అది రచన ద్వారా సమాజాన్ని మార్చేయటం రచయిత పని కాదు సమాజంలో మార్పు బీజాలను నాటి ఆలోచనలకు ఒక దిశనివ్వటం రచయిత బాధ్యత అంటాడు ఆయన నిజానికి తాను రచించేటప్పుడు ఇటువంటి స్పందన లభిస్తుందో ఊహించలేదు ఇవాన్ కి గతం గుర్తుకొచ్చింది నాన్నకి మన మీద ప్రేమ లేదు ఎప్పుడు బయటే తిరుగుతుంటాడు నాలుగేళ్ల ఆలీసన్ సన్ అక్క జన్నాతో అంది ఉలిక్కి పడ్డాడు ఇవాన్స్ దుప్పటి కొద్దిగా తొలగించి దొంగతనంగా చూశాడు పిల్లలిద్దరు ఏదో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఏమోనే నాకు కూడా అలాగే అనిపిస్తోంది కానీ బయట తిరిగితేనే డబ్బులు వస్తాయట అందుకని బయట తిరుగుతాడట ఆరేళ్ల జన్న ఆరిందాల చెల్లెలకి సమాధానం చెప్పింది మరి అందరు నాన్నలు బయట తిరుగుతారా డేవిడ్ వాళ్ళ నాన్న సాయంత్రం కాగానే ఇంటికి వచ్చేస్తాడు కదా సందేహాన్ని వెళ్లిపచ్చింది ఆలీసన్ అవును డేవిడ్ వాళ్ళ నాన్న ఇద్దరు డేవిడ్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ట్రెక్కింగ్కి వెళ్తారు పిక్నిక్ వెళ్తారు ఆడుకుంటారు నా కూడా నాన్నతో బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఉంటుంది బోలెడని ఆటలు ఉంటుంది అదిగో అప్పుడు ఈ డాడీతో ఆడతా మాట్లాడతా తన బొమ్మను చూపించింది జెన్ని నాకెవ్వవే నేను డాడీతో ఆడతాను అంటూ ఆప్యాయంగా ఆ బొమ్మను అందుకుంది అలిసన్ ఇదంతా కుతూహలంగా చూస్తున్న ఇవాన్స్ హృదయం ద్రవించింది దగ్గరగా ఏడవాలనిపించింది వార వారిద్దరిని హృదయానికి హత్తుకుని మీరు నా హృదయపు తునకలు నా జీవితంలో నాకు లభించిన అత్యద్భుతమైన వరాలు భగవంతుడు నాపై కురిపించిన కరుణరస ప్రవాహాలు అని వారికి వివరించాలనిపించింది సాల్ట్ కేక్ సిటీలో ఒక ప్రచార సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఇవాన్స్ రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఆఫీస్కి వెళ్లిన తర్వాత ఎంతగా పనిలో మునిగిపోతాడంటే ఇంటికి తిరిగి వచ్చే వరకు తాను మనిషిని అని గుర్తురాదు ఒక్కోసారి భార్య పిల్లల మొహాలు నెలల పాటు చూసే అవకాశం లభించదు ఇటువంటి జీవితం కాదు నేను కోరుకున్నది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాడు కానీ అంతలోనే పని ఒత్తిడి అన్ని ఆలోచనల్ని తరిమేస్తుంది కానీ ఇప్పుడు పిల్లల మాటలు విన్న తర్వాత కానీ తాని ఉద్యోగంలో పడి తనకు తాను దూరం అవటమే కాదు తన వారికి దూరం అవుతున్నానని అర్థమవుతోంది ముఖ్యంగా తను ప్రాణప్రదంగా ప్రేమించే తన సంతానానికి అతని ఆలోచన అక్కడే ఆగిపోయింది పైకి చూపనదే పెద్దవారికి సైతం అర్థం కాని ప్రేమ పసిపిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు తాను వారిని తన ప్రాణాల కన్నా మిన్నగా ప్రేమిస్తున్నట్టు ఎలా తెలియచెప్పాలి బాబు ఆఫీస్ కి టైం అయింది ఇప్పటికే మీ బాస్ రెండు సార్లు ఫోన్ చేశారు ముందు గదిలోంచి అరిచింది అతని భార్య ఇవాన్ నిశ్శబ్దంగా మనసంతిగాడు పిల్లలిద్దరూ ఆడుతున్న ఆట ఆపిదురుతున్న కళ్లతో అతని వైపు చూశారు ఇవాన్ వాళ్ల వైపు అడుగులు వేశాడు వాళ్లు వెనక్కి తగ్గారు అతని గుండె కరిగిపోయింది గబగబా బయటికి నడిచాడు ఆఫీస్ లో స్థిమితంగా కూర్చోలేకపోయాడు పనిపై దృష్టి నిలపలేకపోయాడు అతడి చెవుల్లో పిల్లల మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి అతని కళ్ల ముందు తనను చూసి బెదిరిన పసివదనాలే నిలుస్తున్నాయి అతనికి తన బాల్యం గుర్తుకొచ్చింది ఇవాన్స్ నాలుగేళ్ల వయసులో ఓసారి తన తల్లి ఆడవటం చూశాడు ఎందుకంటే రెండేళ్ల క్రితం పుట్టగానే చనిపోయిన నీ చెల్లెలు గుర్తుకొచ్చింది అంది అమ్మ కానీ నాన్న ఏడవటం ఎప్పుడూ చూడలేదు అన్నాడు ఇవాన్స్ నాన్నకు వేరే పనులు బోలుడున్నాయి అంది అమ్మ ముక్త సరిగా ఎందుకో హఠాత్తుగా బాల్యంలో నా సంఘటన ఇవాన్స్ గుర్తుకొచ్చింది పోయిన పాపను తలుచుకుని ఈనాటికి అమ్మకుములుతోంది కానీ నాన్న తన బాధను పనిలోనే దాచేశాడు అలాగని నానకు బాధ లేదని కాదు కానీ తమ వేదనను వ్యక్తులు ప్రదర్శించే విధానమే వేరుగా ఉంటుంది ఈ విధానాలే అపోహలు కలిగిస్తాయి ఆలోచించసాగాడు ఇవాన్స్ ఇంతలో అతని దృష్టి ఆ దృశ్యంపై పడింది కిటికీ ఎదురుగా శ్మశాన ఉంది అందుకే ఆ వైపు చూడ్డు ఇవాన్స్ కానీ ఎప్పుడు ఆ వైపు చూసినా ఆమె కనిపిస్తుంది రోజు ఇదే సమయానికి వస్తుంది ఓ సమాధి దగ్గర పుష్పగుచ్చం ఉంచి వెళ్తుంది అది చూస్తున్న ఇవాన్స్ లో ఎన్నాళ్ళు కలగని కుతూహలం కలిగింది గబగబా ఆఫీస్ వదిలే ఆ వైపు పరిగెత్తాడు ఆమె పుష్పగుంచో ఉంచేది సమాధి దగ్గర కాదు ఓ పూల చెట్టు దగ్గర ఇదేమిటి అడిగాడామని వృద్ధాప్యంతో ముఖం ముడతలు పడింది నడుం వంగిపోయింది కానీ ఆమె కళ్లల్లో వేదన స్పష్టంగా కనిపిస్తోంది పుట్టిన పది రోజులకే అబ్బాయి చనిపోయాడు ఆ వయసులో వారికి సమాధులు కట్టం వారిని గుర్తుంచుకునేందుకు జ్ఞాపకాలు తప్ప మరే చిహ్నాలు ఉండవు అందుకే ఈ చెట్టులో అబ్బాయిని చూసుకుంటున్నాను బతికుంటే ఇప్పటికి ముప్పై ఎనిమిదేళ్ల వాడయ్యేవాడు ఈ చెట్టులాగే పుల్లు పూలు పళ్లతో అలరారేవాడు అంది ఆమె మాటలు విన్న ఇవాన్స్ మదిలో ఒక వేదన వీచిక ఉవ్వెత్తును ఎగిసింది ఒక ఆలోచన విద్యుద్ఘాతంలా తగిలింది మనుషుల మనసుల్లో ఇన్ని వేదనలో మానవ ప్రేమ ఎన్ని విభిన్న రూపాల్లో వ్యక్తమవుతోంది ఇల్లు చేరిన ఇవాన్స్ రాత్రి అంతా నిద్రపోలేదు అతని మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది హృదయ లోతుల్లో మదనం చెలరేగుతోంది ఆ వేదన అర్ధవమే ఎగిసి పడుతోంది తన మనస్సులోని వేదనకు అక్షర రూపం ఇవ్వాలని ఇవాన్స్ నిర్ణయించుకున్నాడు మాటల్లో చెప్పలేనిది రచనలో ప్రతిబింబించి తన పిల్లలకు అందించాలని నిర్ణయించుకున్నాడు ఫలితంగా ది క్రిస్టమస్ బాక్స్ అనే నవల రాశాడు నిజానికి అది నవల అనే కన్నా తాను ఎరిగిన జీవిత అనుభవాలు సారాన్ని విశ్లేషించి ప్రదర్శించిన రచన అనొచ్చు అందులో ఓ తండ్రి ఉంటాడు ఉద్యోగంలో పడి భార్య పిల్లల్ని విస్మరిస్తాడు అతని దృష్టి ఎంతసేపు డబ్బుపైనే ఉంటుంది ఇంతలో ఒకరోజు ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన అబ్బాయి కోసం ఈనాటికి దుఃఖిస్తున్న వృద్ధ మహిళను కలుస్తాడు దాంతో అతనికి మానవ సంబంధాల ప్రాముఖ్యం అర్థమవుతుంది ప్రపంచంలో ఏ డబ్బు మనుషుల మధ్య నెలకొన్న అనురాగానికి సరితోగదని అర్థం చేసుకుంటాడు తను ఉన్న అనాథలా భావించుకుంటున్న పిల్లలపై అనురాగం కురిపిస్తాడు మంచి భర్తగా తండ్రిగా నిలుస్తాడు ఇది ఆ నవల కథ నవల చివరిలో ఆ వృద్ధ మహిళ పుష్పగుచ్చని చెట్టు దగ్గర ఉంచినట్టు కాక బాలదేవదూత విగ్రహం ముందు ఉన్నట్లుగా మార్చాడు నవల పూర్తయిన తర్వాత మళ్లీ చదువుకుంటుంటే అనేక సందర్భాల్లో ఇవాన్స్ కళ్లల్లో నీళ్లు కదిలాయి ఇంకోసారి ఇది రాసింది నేనేనా అని ఆశ్చర్యపోయేవాడు అంతేకాదు ఎలాగైతే శాలేపురుగు తనలోంచి అనంతమైన దారాలు సృష్టిస్తూ గూడు అల్లుతుందో అలాగే అంతర్ముఖుడైన వ్యక్తికి తనలో దాగున్నాయని తనకే తలికి తెలిసి తెలియనటువంటి మహాద్భుత ప్రపంచాలు కనిపిస్తాయని అర్థం చేసుకున్నాడు క్రిస్మస్ రోజు తన రాసిన నవలను కుటుంబ సభ్యులందరికీ చదివి వినిపించాడు ఇవాన్స్ ఆ నవలను శిశువుగానే మరణించిన సోదరికి అంకితం ఇచ్చాడు నవల పూర్తయ్యేసరికి అతనికి తల్లి కళ్లల్లో నీళ్లు నిలిచాయి కూతుళ్ళు ఇద్దరు ఇవాన్సును పట్టుకుని బోరుమన్నారు ఇవాన్స్ తండ్రి నిశ్శబ్దంగా గదిలి గది వదిలి వెళ్లిపోయాడు వాళ్ల స్పందనను చూసి ఇవాన్సకు మాట రాలేదు నవల విన్న ఇవాన్ మిత్రులు ఆ నవలను జిరాక్స్ తీయించుకున్నారు వాళ్ళు వాళ్ల మిత్రునికి నవల గురించి చెప్పారు ఇలా ఒకరి ద్వారా మరొకరికి నవల గురించి తెలిసింది వారందరు ఉత్సాహం చూసిన ఇవాన్స్ నవలలను ప్రచురణకర్తలకు పంపాడు వారంతా తిరస్కరించారు చివరిక కాలనీలోని ప్రజలంతా చందాలు వేసుకుని నవలను ప్రచురించారు ఆగస్టు తొంభై మూడున ఎనిమిది వేల కాపీలు ముద్రించారు ఆ తర్వాత జరిగింది ఊహ కందనిది నవంబర్ కల్లా మళ్లీ నవల ముద్రించాల్సి వచ్చింది నవల అమ్మకాలు చూసిన పెద్ద పెద్ద పబ్లిషర్లు ఇవాన్స్ వెంట పడసాగారు అంతేకాదు వీటన్నిటిని మించి దేశ నలుమూలల నుంచి ఇవాన్స్ ఉత్తరాలు రాసాగాయి ఆ నవల చదివిన తర్వాత తమకు తమను మరణించిన సంతాన జ్ఞాప్తికి వచ్చిందని ఎంతో మంది బాధతో రాశారు ఇంతలో మరో విచిత్రం జరిగింది నవల చదివిన పాఠకులు అనేకులు ఇవాన్స్ ఉంటున్న ఊరు వచ్చి శ్మశానంలో బాలదేవ దేవదూత విగ్రహం కోసం వెతకటం ఆరంభించారు నవలలో అది కల్పితమైన ఒప్పుకునేందుకు వారు నిరాకరించారు ఇది చూసి ఇవాన్స్ మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది తనే ఒక బాలదేవత దేవదూత విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్ఠించాలనుకున్నాడు ఈ ఆలోచన తెలిసిన వెంటనే విరాళాలు కుప్పలు తప్పలుగా వచ్చి పడసాగాయి అనుకున్న సమయానికి విగ్రహం పూర్తయింది ఆ రోజు విగ్రహ ప్రతిష్ట పెద్ద ఎత్తున అక్కడి చేరని జనం నిశ్శబ్దంగా ఉన్నారు విగ్రహం పైనున్న ముసుగు తొలిగింది ఆకాశం వైపు చేతులు సాచినట్టున్న బాలదోత విగ్రహం కోరాడు వాన్స్ కానీ శిల్పి చేతులు సాచి అందరి దుఃఖాన్ని తానే స్వీకరిస్తున్నట్టున్న బాలదోత విగ్రహం చెక్కాడు ఆ విగ్రహం చూసిన ప్రతి వారి కంట ఆశ్రువులు నిలిచాయి నిజంగా దేవతో తన దుఃఖాన్ని తొలగించేందుకే అక్కడికి వచ్చారన్న భావన వారికి కలిగింది ఒకరొకరు నిశ్శబ్దంగా విగ్రహం దగ్గరికి వచ్చి తాను తెచ్చిన పుష్పగుచ్చాలు ఆ విగ్రహంపై ఉంచుతున్నారు కాసేపటికి ఆ విగ్రహం మొత్తం ప్రపంచ మానవాళి 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 దుఃఖాశ్రువులు ఘనీభవించి ఏర్పడిన పుష్పగుచ్చాలతో నిండిపోయింది దుఃఖాన్ని స్వీకరించి సాంతవననిచ్చే ప్రశాంత ప్రశాంత భావనకు ప్రతీకగా విగ్రహం నిలిచింది తాను సృజించిన ఊహా సత్యమే ఇంతమందికి శాంతినివ్వటం కన్నా ఓ రచయిత కోరేదేముంది పదిహేడు భాషల్లో తర్జుమా అయినది క్రిస్టమన్ బాక్స్ క్రిస్టమస్ బాక్స్ ఎనిమిది మిలియన్ కాపీలు పైగా అమ్ముడుపోయింది సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రులకు సాంత్వననిచ్చేందుకు ఇవాన్స్ ఒక సంస్థను ఏర్పాటు చేశాడు తన రచనల ద్వారా సంపాదించే డబ్బుతో ఆ సంస్థను నడుపుతున్నాడు దాదాపుగా సంవత్సరానికి పన్నెండు వందల మంది ఆ విగ్రహాన్ని దర్శించి స్వాంతన పొందుతున్నారు రచయిత హృదయ లోతుల స్పందన అక్షర రూపం ధరించినప్పుడు ఆ అక్షరాలకు ఒక శక్తి వస్తుంది అది పాఠకుల హృదయాలను స్పందింపజేస్తుంది అటువంటి రచన చిరంజీవిగా నిలుస్తుంది సమాజానికి మేలు చేస్తుంది అంటాడు ఇవాన్స్ ఇది కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథ థ్యాంక్ యూ వెరీ మచ్